ప్రకాష్, ఎవరికోసం నువ్వు వెతున్నావు? నువ్వు రమ్మని శాంతి కోసం. అవునురా, ఈ పాటికి వచ్చే ఉండాలి. అవును, ఒకవేళ రాకపోతే ఏమవుతుంది? చక్రవర్తి నాకు శిక్ష పడుతుంది. యూ డోంట్ వరీ, డోంట్ వరీ. బాబు, నీకు నువ్వు అక్కర్లేకపోయినా మాకు కావాలి. శాంతి తప్పకుండా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నువ్వు మాత్రం నేను చెప్పింది తూచా తప్పకుండా కోర్టులో చెప్పు. మిస్టర్ చక్రవర్తి, మీరు చాలా ఉద్రేక స్వభావం కలవారని విన్నాను. కాదలేదు, తొందరపాటుతో ఒకడిని కొట్టి ఆ తర్వాత మీరే వాడికి వైద్యం చేసి సాక్ష్యాలు కూడా మార్చేస్తారని విన్నాను. కొంత నిజం, కొంత అబద్ధం. నేనెవరిని బలవంత పెట్టి సాక్ష్యం చెప్పించాలని ప్రయత్నం చేయలేదు. అసలు బయట వాళ్ళని కొట్టే అధికారం మీకు ఎక్కడుంది? నన్ను అవమానించి నాకు కోపం తెప్పించే అధికారం వాళ్ళకెక్కడం? రహీమును హత్య చేయడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉన్న పాత కక్షలేనని నేను అనుకుంటున్నాను. సారీ, మీరు కల్పించుకుంటున్న కారణాలకు నేను బాధ్యుని కాను. అయితే మీరు కావాలనే రహీమును హత్య చేశారని ఒప్పుకుంటున్నారా? లేదు, అతని సావును నేను కోరుకోలేదు. అతనే మీ చావును కోరుకున్నాడా? నో. పోనీ అతనే ముందుగా మిమ్మల్ని రెచ్చగొట్టాడా? అది నిజం కాదు. అతను ఒక అమ్మాయిని బలవంతం చేస్తున్నాడు. ఆ అమ్మాయి శిలాన్ని రక్షించే ప్రయత్నంలో అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు అమ్మాయి? నా భార్య. అసలు పెళ్లి కాని చక్రవర్తికి భార్య ఎలా వచ్చింది? నాకు పెళ్లి అయింది. నీకు పెళ్లి కాలేదని బల్లగుద్ది చెప్పడానికి 1000 మంది సాక్షులు రెడీగా ఉన్నారు మిస్టర్ చక్రవర్తి. కానీ రానార్ తనకు పెళ్లి జరిగిందని చెప్పడానికి ఒక్క సాక్షిని కూడా చక్రవర్తి కోర్టులో ప్రవేశపెట్టలేడు. జరగని పెళ్లిని, లేని భార్యని కారణంగా సృష్టించి ఈ హత్యానేరా నుంచి బయటపడాలని చక్రవర్తి ప్రయత్నిస్తున్నాడు. చక్రవర్తి, నీ పెళ్లికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక వ్యక్తి. ఎవరు? నోరు లేని ఆ భగవంతుడా? మా భార్య శాంతి చక్రవర్తి. శాంతి చక్రవర్తిని కోర్టులో ప్రవేశపెట్టండి. శాంతి చక్రవర్తి, శాంతి చక్రవర్తి, శాంతి చక్రవర్తి. దేవుని మీద ప్రమాణం చేసి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ ప్రాసిక్యూటర్, క్రాస్ ఎగ్జామినేషన్ కానివ్వండి. మిస్ శాంతి? నో, మిసెస్ శాంతి చక్రవర్తి. మిసెస్ శాంతి చక్రవర్తి, ఆ బోన్లో నిలబడి ఉన్నవారు మీకేమవుతారు? మీ ఆవిడికి మీరేమవుతారో ఆయన నాకు అదే అవుతారు. అదే, ఆ డాక్టర్కు మీకు ఏమిటి సంబంధం అని? మీకు మీ భార్యకి ఏమిటి సంబంధం? ప్రశ్నలు అడగవలసింది మీ రానర్. పెళ్ళైన స్త్రీని నీకు మీ ఆయనకు ఏమిటి సంబంధం అని అడుగుతున్న విచిత్రమైన వ్యక్తిని మొట్టమొదటిసారిగా ఈ కోర్టులో చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు పెళ్ళే కాని డాక్టర్ చక్రవర్తి భార్యను మొదటిసారిగా కోర్టులో చూసినందుకు కొంచెం మాటలు తడబడ్డాయి, క్షమించండి. అయితే మిస్టర్ శాంతి చక్రవర్తి, మీ పెళ్లి ఏ ఊళ్ళో, ఎవరి ముందు, ఏ సంవత్సరంలో జరిగింది? 1984 డిసెంబర్ 15వ తేదీన మా పెళ్లి జరిగింది. డేట్ కరెక్టే కదండి? మీ పెళ్లి జరిగిన ప్రదేశం ఇల్లా, సత్రమా, రిజిస్టర్ ఆఫీసా? తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది. మరి మీ పెళ్లికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారే. ఎవరు? శ్రీ వెంకటేశ్వర స్వామి. పోనీ మీ పెళ్లికి సాక్షిగా పత్రాలు గట్రా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు చూపించగలరా? లేని. అదేమిటి? అవి ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. అలాగనే మీ డిఫెన్స్ లాయర్ చెప్పమన్నారా? అయ్యా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, చిన్న మనవి. ఏమిటి? సాక్షి చెప్పింది నోట్ చేసుకోండి, అవసరమైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. అంతేగాని డొంక తిరుగుడు ప్రశ్న అడగకుండా ఈ పెద్ద మనిషిని వారించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. మిసెస్ శాంతి చక్రవర్తి, రహీం హత్య జరిగిన రోజున ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పగలరా? వేణుగోపాలస్వామి గుడికి వెళ్లి నేను ఆయన కారులో తిరిగి వస్తున్నాం. కారులో పెట్రోల్ అయిపోయింది, తేవడానికి ఆయన వెళ్లారు. నేను ఒంటరిగా ఉండడం చూసి రహీం నాతో అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన వచ్చారు, కోపంతో చేసేసుకున్నారు. తర్వాతే జరగరాంది జరిగింది. చక్రవర్తికి అంతగా కోపం రావటానికి రహీం ఏం చేశాడు? నీ చేయి పట్టుకున్నాడా? అది అది చెప్పండి. మిస్టర్ శాంతి చక్రవర్తి, మీ శీలాన్ని కాపాడడం కోసం రహీమును చంపారని చక్రవర్తి గారు చెప్తున్నారు. అంటే మీ శీలానికి ఆపద సంభవించేటంతగా అతను మీతో పెనుగులాడాడు, మిమ్మల్ని బలవంతం చేశాడు, అవునా? అవును. అంటే మీరు అతనితో పెనుగులాడారు, అతన్ని దూరంగా నెట్టివేయడానికి ప్రయత్నించారు. అవును. అయితే ఈ పెనుగులాటలో అతని వల్ల మీకు గానీ మీ వల్ల అతనికి గానీ శరీరానికి ఏమైనా గాయాలయ్యాయా? అవునండి, చాలా గాయాలయ్యాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు,
మీరు చూస్తుండగా మీ భార్య వంటి మీద మరొకటి చేయి వేస్తే కోర్టులో సాక్ష్యం కావాలి కాబట్టి మీ భార్య వంటి మీద వారు గాయాలు చేసేదక్కా మీరు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటాను. డిఫెన్స్ లాయర్. ఎస్ డిఫెన్స్ లాయర్ ప్రకాష్ ని మాట్లాడుతున్నాను. యువర్ ఆనర్, మిస్సెస్ శాంతి చక్రవర్తిని రహీం అటాక్ చేసిన మాట నిజం. విషయం శృతి మించి రాగడబడుతున్న సమయంలో డాక్టర్ చక్రవర్తి అక్కడికి వచ్చాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు ఒంటి మీద దెబ్బలయ్యేదాకా వెయిట్ చేయకుండా డాక్టర్ చక్రవర్తి రహీంతో తలపడ్డాడు. రహీం దెబ్బతిని కింద పడిపోగానే చక్రవర్తి తన భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత రక్తం ఎక్కువపోవడం మూలంగా రహీం చనిపోయాడు. ఇది జరిగిన సత్యం. ఇందులో నిజానిజాలు విచారించి కోర్టు వారిని సరైన జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రహీం సావుకి కారణం చక్రవర్తి అయినా, చక్రవర్తి అతన్ని చంపడానికి గల కారణాలు బలంగా ఉన్నాయి. తన భార్య మాన సంరక్షణ కోసం ఏ మగవాడైనా ఆ పరిస్థితుల్లో అలాగే ప్రవర్తిస్తాడు. అందువల్ల చక్రవర్తిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. నాకు షేమ్, నీకు షేమ్, మన ఇద్దరికి షేమ్, నా కుర్చీకి షేమ్, నీ కుర్చీ కూడా షేమే. ఐఎమ్ సారీ సార్. కోర్టు వారు హెచ్చరిక చేయడం షేమ్, మన దగ్గర ఆధారం లేకపోవటం మరీ షేమ్. ఎక్స్క్యూజ్ మీ సార్. నో ఎక్స్క్యూజ్, ఇట్స్ ఎ షేమ్. గతంలో ఎంత తెలివిగా దర్యాప్తులు చేసేవాడివి, నీ స్నేహితుడి విషయానికి వచ్చేసరికి కావాలని నువ్వు షేమ్. ముద్దాయి డిఫెన్స్ లాయర్ నీ స్నేహితుడు కాబట్టి నీ స్నేహం కోసం నువ్వు షేమ్. నిన్ను నమ్మినందుకు నాకు డబుల్ షేమ్. అంజయ్ షేమ్, షేమ్. సార్, స్నేహం కోసం చట్టానికి ద్రోహం చేసేంత నీచుని కాను సార్ నేను. కాకపోతే చక్రవర్తి ఎలా తప్పించుకోగలిగాడు షేమ్? ఈ విషయంలో నేను ఇంకా నా వాటమును అంగీకరించడం లేదు సార్. డాక్టర్ చక్రవర్తి భార్యగా నటించింది ఎవరో తెలుసుకుంటాను, వాళ్ల పెళ్లి బూటకమని కోర్టులో కేసు రీఓపెన్ చేయించి నిరూపిస్తాను. చక్రవర్తికి శిక్ష పడే వరకు నేను విశ్రమిస్తాను. నీ దేశ సేవ నేను కాదను, అయినా వైద్యం చేసి ప్రాణాలు నిలబెడుతున్నావు కదా, అది చాలదట్రా. సమయానికి అమ్మాయి వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైంది? అది కాదు నాన్న, అప్పుడు అలాగేరా. 25 సంవత్సరాల నుంచి ఈ మాట నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వినడం లేదు. అయినా చెప్తూనే ఉన్నాను, నువ్వు వినవు. కానీ రేపు ప్రకాష్, నువ్వు కోర్టులో శాంతి వస్తుందని చెప్పినప్పుడు ఆ రోజు మనం దారిలో కలిసామే ఆ శాంతి వస్తుంది అనుకున్నాను. కానీ గీత శాంతిలా వచ్చి నా గీత మారుస్తుంది అనుకోలేదు. ముందు ఆ శాంతితోనే మాట్లాడాను రా, కానీ ఆ పిల్లలు లాకప్ లో పెట్టేశాడు. ఇంతలో జైపూర్లో ఉన్న నాకు కేసు విషయం తెలిసింది, వెంటనే నీకు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేశాను? ఆ ఫోన్ నేను అందుకున్నాను రా. వెంటనే ఈ అమ్మాయిని బయలుదేరమన్నాను, వీరాజు తెలియకుండా కోర్టు అయ్యేదాకా ఈ అమ్మాయిని దాచేశాను, కరెక్ట్ గా కోర్టులో హాజరుపరిచాను. ఎలాగోలా మా అబ్బాయిని కాపాడేవమ్మా, మీ అమ్మ కడుపు చల్లగా 1000 ఏళ్లు వర్ధిల్లు. గీత బా, గీత కాదు బాబాయ్, శాంతి. కోర్టులో నేను అలాగే చెప్పాను, కొంతకాలం మనం అలాగే పిలవాలి. అలాగే లేవాయ్. ఏ అమ్మా శాంతి, కోర్టులో అంత పెద్ద అబద్ధం చెప్పి మా వాడికి పెళ్ళాం కాని పెళ్ళామయ్యా. ఇక ముందు ముందు ఎన్ని సమస్యలు ఎదురవుతాయో ఏమి. అంకుల్, ఈ జీవితమే మీ అబ్బాయి పెట్టిన భిక్ష. ఆనాడు నన్ను మీ అబ్బాయి రక్షించకపోతే మంట కలిసిపోయి ఉండేది నా బ్రతుకు. చక్రవర్తి గారు రుణాన్ని తీర్చుకోవడానికి ఈనాడు నాకు అవకాశం వచ్చింది, తీర్చుకున్నాను. ఇందులో నేను చేసిన త్యాగం ఏమీ లేదు. చూడండి శాంతి గారు, మీరు చేసిన త్యాగం ఈ రోజు మా వాడి ప్రాణాలను నిలబెట్టింది. ఇక్కడున్న అందరితో పాటు నేను కూడా మీ త్యాగాన్ని పొగడాల్సిందే. చూడండి రంజిత్ గారు, భార్యాభర్తల మధ్య ఆప్యాయతలు అనుబంధాలే తప్ప త్యాగాలుండవు. నన్ను భార్యని చేసుకుని ఆయన నాకెంతో మేలు చేశారు. నేను నిజం చెప్పి నా భర్తను రక్షించుకున్నాను, అంతే. అంతే అంతే, నేను ఇక్కడికి ఇన్స్పెక్టర్ రంజిత్రా మీతో దెబ్బలాటానికి రాలేదమ్మా. వీరాంజనేయులాగా నాకు జరిగిన అన్యాయానికి నీ భర్తని, అదే నా స్నేహితుడిని నిలదీసి అడుగుదామని వచ్చాను. బాబాయ్, మీరే న్యాయం చెప్పండి. వీడి పెళ్లి నా చేతుల మీదుగా చేద్దాం అనుకున్నాను, నాకు అవకాశం లేకుండా చేశాడు. ఒరే చెక్కి, నా చెల్లెల్ని నీ పెళ్ళం చేద్దాం అనుకున్నాను, నాకు అదృష్టం లేకుండా చేసావు కదరా. తొందరపడకరా, నా భార్య నీ చెల్లి కాకూడదా? పోనీ శాంతిని నీ చెల్లె అనుకో. అవునవును, పోయిన చెల్లెలు దొరుకుతుందో లేదో చెప్పలేము. శాంతి గారు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి ఆవిడ గారే నాకు చెల్లెలు. అలాగేనండి రంజిత్ అన్నయ్య గారు, నాకు అన్నయ్య లేడు, ఇక నుంచి మీరే నాకు దేవుడిచ్చిన అన్నయ్య. అమ్మయ్యా, శాంతి చెల్లెమ్మా, ఇదిగోనమ్మా మీ పెళ్లి బహుమానం. ఆలస్యంగా ఇచ్చినా చాలా అభిమానంగా ఇస్తున్నాను, తీసుకో. శాంతి, పోలీస్ బహుమానాలు, అందులో బాంబులు ఉంటాయి, జాగ్రత్త. నోర్మైరా, అందరికీ నీలాగా లాయర్ లిటికేషన్ బుద్ధులుండవు. రే చెక్కి, మీ పెళ్లికి ఎలాగో పిలిచారు కదా, అందుకని నేనే పిలుస్తున్నాను. మీరందరూ ఇప్పుడు మా ఇంటికి భోజనానికి రావాలి. ఓ సడన్ గా నీకు ఇంత మంచి బుద్ధి ఎలా వచ్చింది రోయ్? ఇప్పుడు అవన్నీ ఎందుకో? మీరు సగం నీకు తెలియదురా, భోజనాలు పిలిచి అందరూ మొత్తం మంది కలిపి మన దగ్గర రహస్యాలని లాగేస్తాడు. రేయ్, ఇంకో మాట మాట్లాడే ఉంటే బుర్ర బట్టలు కొడతారు. రే చెక్కి, కోర్టులో జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ మనం మామూలుగా స్నేహితులా ఉందాం. వాడు అంతగా పిలుస్తుంటే రానడం బాగలేదు. అవునవును, అందుకని వెళ్ళండి. వెళ్ళిదండి అంటున్నావు, నువ్వు రావా? కొత్త దంపతులు వాళ్ళు రా, మేం కాదు. నువ్వు పదే తప్పించు బాబాయ్.